गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनश्रृण्वन्नोऽतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमः। ध्यानानिकि मुंदुगा नेनु గణేష్ మహారాజుని ప్రార్థిస్తా. ధ్యానానికి విఘ్నములు కేవలము మనస్సులోని వాసనలు మాత్రమే, బాహ్యమునందు ఏ విఘ్నాలు ఉండవు. మనస్సులో ఉండే వాసనలే ధ్యానానికి విఘ్నాలు. అది గుర్తించి ఆ వాసనలను అధిగమించుటకై నేను విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థిస్తాను. యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్ ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోస్మి. పతంజలి మహర్షి ధ్యానయోగానికి ఆది ఋషి. ఆ తరువాతి ఋషి పరంపర ఈ జ్ఞానాన్ని మన దాకా తీసుకొచ్చిన పరంపర. దీనికి నేను కృతజ్ఞతను భక్తితో ప్రణమిల్లుతున్నాను. స్థిర సుఖమాసనం, మనస్సులో ఉన్న గతకాలీన స్మృతులనన్నిటినీ డ్రాప్ చేసేస్తా, భవిష్యత్తుకు సంబంధించిన ఆకాంక్షలనన్నింటినీ డ్రాప్ చేస్తా. ధ్యానం అయిన తర్వాత ఈరోజు ఏ ఏ పనులు చెయ్యాలి అని ప్లాన్ వేసుకున్నానో ఆ ప్లాన్స్ అన్నిటినీ డ్రాప్ చేస్తున్నాను. నో ప్లాన్. ఇప్పుడు నేను వర్తమాన క్షణంలో నిలిచి ఉన్నాను. నౌ నా గురించి నాకున్న భావజాలం, డెఫినేషన్స్, డిస్టింక్షన్స్ అన్నిటినీ డ్రాప్ చేస్తున్నాను. నేను తల్లిని, తండ్రిని ఇత్యాది ఎన్ని భావాలైతే నేను చుట్టూ ఉన్నాయో అవన్నీ డ్రాప్ చేస్తున్నాను. కేవలము నేను, ఏది కాని నేను. నేను ఇప్పుడు ఉన్నాను. నౌ ఐ యామ్.
దేహాన్ని ఒక గాలి పీల్చే విగ్రహంలాగా చూడాలి. దిస్ బాడీ, ఈ దేహము కన్ను మూసి ఉంచే మనస్సు ద్వారా మనోనేత్రంతో దేహాన్ని పరిశీలించాలి. దేహము గాలిని పీల్చే ఒక విగ్రహము, అస్థిపంజరము మధ్య మాంసములతో చేసిన విగ్రహము. ఈ దేహము నా దేహము అనే వాసన, మనోవాసన ఉన్నంత వరకు నేను సేవకుడను, ఈశ్వరుడు ప్రభువు. ప్రభువైన ఈశ్వరునికి భృత్యునిగా నేను ఈ సంసారంలో చేష్టను చేస్తాను. నా దేహము అనే వాసన తొలగి ఈ దేహము అనే వివేకం ఉదయించగానే శివోహం, కేవలము శివుడే మిగిలి ఉంటాడు. కన్నులు నొక్కి ఉంచరాదు, సాఫ్ట్గా కనురెప్పలు మూసి ఉంచాలి, తప్పిస్తే ప్రెస్ చేయాలి. మనస్సులో మనకి తెలియకుండా ఏదైనా స్ట్రెస్ ఉంటే అది కన్నులలో ఆ నొక్కి పెట్టడం రూపంగా ప్రకటమవుతుంది. కన్నులు సాఫ్ట్గా మూసి ఉంచాలి. రెండు కనుగ్రుడ్లు కన్నులకి సెంటర్లో ఉండాలి, మధ్యలో ఉండాలి. అలాగే ఉంటాయి, అయినా కూడా వాటిని మధ్యలో ఉంచాలి. మీరు సూక్ష్మంగా పరిశీలిస్తే కన్నులలో కొంత కదలిక ఉంటుంది. కానీ కనుగ్రుడ్లు మాత్రం సెంటర్లో కదలకుండా ఉంచాలి. చేసినప్పుడు మనస్సు నిశ్చలమైపోతుంది. మనస్సు నిశ్చలమై మీరు చూపునకు సాక్షిగా నిలిచి ఉంటారు.
సహజం కాదు, అలా ఉంటుంది. కానీ కనుగురుడ్లు మాత్రం సెంటర్లో ఉంటాయి, కదలకుండా ఉంటాయి. ఇప్పుడు రెండు కన్నులతో భ్రూమధ్యములో చూడాలి. కన్నులు తెరవద్దు, కన్నులు మూసి భ్రూమధ్యము అంటే కనుబొమ్మల మధ్యలో బొట్టు పెట్టుకునే చోట ఫోకస్ చేయాలి. అలా ఫోకస్ చేసినప్పుడు కేవలమైన చితురు ఎరుక అవేర్నెస్ ఆ రూపంలో మీరు ఉండిపోతారు. కేవల చిత్ ఎరుక జ్ఞానము కేవల అంటే దాంట్లో భేదాలేముండవు, ఫలానా అనే విశేషాలు ఏముండవు, శుద్ధమైన ఎరుక. కన్నులలో కదలిక ఉంటుందేమో కానీ భ్రూమధ్యంలో మటుకు కదలిక ఉండదు. భ్రూమధ్యము నిశ్చలముగా ఈ విధంగా భ్రూమధ్యంలో ఎరుకయ్యి నిలిచి ఉన్నప్పుడు వాసనలు అనగా తనలో తనకి లోటు అనే వాసనలు కానీ భయవాసనలు ఏదో జరుగుతుందేమో అనే భయానికి సంబంధించిన వాసనలు కానీ ఏమీ ఉండవు. అలా కేవలమైన శుద్ధమైన ఎరుక రూపంగా నేను ఉన్నాను.
అంతేగాక ఆ ఎరుక యందు భేదము అనుభవానికి రాదు. పర్టికులర్గా భేదము డివిజన్ అనుభవానికి రాదు. నేను కేవల చిద్రూపుడనై ఉన్నాను. ఈ చిత్తునందు కామనలు కానీ భయములు కానీ భేదము కానీ లేదు. పెదవులపై చిరునవ్వు చూపు భ్రూమధ్యమునందు కేవల చిద్రూపుడనై ఉన్నాను. చిదానందరూపః శివోహం శివోహం.
శిశువుకు భ్రూమధ్యమునందు ఉండవలను. మనస్సు చెదిరినా ఏమి పర్వాలేదు, మళ్ళీ జాగ్రత్తగా ఆ మనస్సును వెనుకకు తీసుకువచ్చి భ్రూమధ్యమునందు ఫోకస్ చేయవలను. కన్నులలో చలనముండవచ్చుగాక, కానీ జ్ఞాన నేత్రమునందు చలనము ఉండదు. పెదవులపై చిరునవ్వు ఉంటుంది. ప్యూర్ అవేర్నెస్, శుద్ధమైన ఎరుక. ఎరుక యందు ఏ వాసనలు లేవు, కామవాసనలు. కామన అనేది తనలో తనకు అనుభవానికి వచ్చే ఒక లోటు, వెలితి నుంచి పుడుతుంది. కానీ ఆ ఎరుక యందు వెలితి అనే అనుభవమే లేదు గనుక కామవాసనలు పుట్టనే పుట్టవు. భయాలన్నీ దేహాభిమానం నుంచే పుడతాయి గనుక ఆ ఎరుకయందు నిలిచి ఉన్నప్పుడు భయవాసనకి తావు లేదు. ఆ కన్ను మధ్య మాంసమయంగా ఉండదు, కేవలము ఎరుక రూపంగా ఉంటుంది, చిద్రూపం. అది కన్ను కాని కన్ను, కన్నునకు కన్ను, చక్షుషశ్చక్షు. కానీ ఎందు నా నేను పర, అహం పర అనే విభాగము అనుభవానికి రాదు.
deep in that awareness. Comfortably.